हेलो अंडी, नमस्ते. वेलकम बैक टू अवर चैनल एसवीआर एक्सोटिक फार्म. इवाल ఒక మంచి రెసిపీ తైతే మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే మటన్ లివర్ ఫ్రై అన్నమాట. అదైతే పిల్లలకి, ప్రెగ్నెంట్ ఉమెన్ కి అండ్ లాక్టేటింగ్ మదర్ కి ఇవైతే చాలా చాలా మంచిగా యూస్ అవుతుందండి. ఒకసారి డెఫినెట్లీ మీరు ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా చేశారంటే చాలా చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. మసాలాస్ అసలు ఏమీ వేయాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. దీనికోసం అయితే నేను పెనం పెట్టి ఆయిల్ వేసుకొని సాసవులు జీలకర్ర కరివేపాకు అయితే వేసుకున్నాను. నేను వేసుకునేసేసి ఈ మటన్ లివర్ లోకి, ఇక్కడ మటన్ లివర్ లోకి, మటన్ లివర్ ఒకటే కాకుండా అండి దీంట్లో టెస్టికల్స్, నాలుక అవన్నీ కట్ చేసి వేసుకున్నామండి. ఇది కట్ చేసి నీట్గా కడిగి పెట్టేసుకున్నాం దీనైతే, ఎందుకంటే ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా. మంచిగా మసాలా పట్టించి చేసుకున్నామంటే చాలా బాగుంటుంది, హెల్త్కి కానీ చాలా మంచిది. ఈ కరివేపాకు వేసిన తర్వాత కొన్ని ఆనియన్స్ అనేటివి వేసుకున్నాం అనమాట. చిన్న ఎర్రగడ్డలు వేసుకున్నాను నేనైతే. అది ఈ మటన్ లివర్ని ఇలా చేసుకోవడం వల్ల పిల్లలైతే చాలా మంచిగా అయితే తింటారండి. ఇక్కడ చూసారా, దీంట్లోకి అల్లం, వెల్లుల్లి, లవంగం, చెక్క అంతే అండి. ఇంకేం వేయలే, లవంగం, చెక్క, అల్లం, వెల్లుల్లి ఇవి నాలుగు వేసి పేస్ట్ చేసుకున్నామండి. ఇంకా మామూలుగా కొంతమంది కొబ్బరి, గసాలు అవన్నీ వేస్తూ ఉంటారు, నేనైతే అవి ఏమి వేయనండి. ఇలానే మంచిగా ఉంటుంది, ఎక్కువ మసాలా అయితే మంచిగా అవసరం ఉండదు అన్నమాట. ఇవే సరిపోతుంది ఇవైతే. ఓకే, ఒకసారి మీ ఇంట్లో కానీ పిల్లలకి ఇలా మసాలా తక్కువ వేసి పెట్టండి, ఖచ్చితంగా డెఫినెట్లీ వాళ్ళకి నచ్చుతుంది అన్నమాట. ఒత్త లివర్తోనే తినేసేస్తారు. సో ఈ పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసి మంచిగా వేయించుకోండి. తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ లివరు, టెస్టికల్స్, నాలుగు అవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ బాగా నీట్గా కడిగేసేసుకొని పెనంలోకి వేసేసుకోండి. నీళ్ళు లేకుండా చూసుకోండి, ఎందుకంటే మనము ఇది వేయించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి మూత పెడతాం కాబట్టి ఆ వాటర్ అంతా ఎక్కువ వస్తుంది అన్నమాట. మరి వాటర్ అయితే అసలు వేయాల్సిన అవసరం లేదండి, ఇదే సరిపోతుందన్నమాట దీనికి. అది నీళ్ళన్నీ ఇంకడం అలా చేయడం వల్ల కొద్దిసేపు ఈ మసాలా అంతా ఈ ముక్కలకు పట్టేటట్లు మంచిగా అయితే మనము కలుపుకోవాలి దీన్ని. ఇంకొకటి ఏంటంటే, ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళకి ఐరన్ చాలా తక్కువ ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళు ఇది డెఫినెట్లీ ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే వస్తుంది దీనివల్ల అయితే. అలాగే లాక్టేటింగ్ మదర్, పాలిచ్చే తల్లులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కానీ ఇది బాగా అయితే యూజ్ అవుతుంది. చిన్నపిల్లలు మెయిన్ ఈ ముగ్గురికి అయితే చాలా మంచిగా యూజ్ అవుతుందండి. ఇంట్లో ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకి, గర్భవతులకి, పాలిచ్చే తల్లులకి, ముగ్గురికి బాగుంటుంది. అంటే ముసలి వాళ్ళకి కాదండి, ఎందుకంటే వాళ్ళు ఎముకలు అలా నవ్వలరు కదా, ముక్కలు అలా గట్టిగా ఉన్నట్టు నమలకుండా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఇందులోకి అయితే నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. సాల్ట్ అనేది కొంచెం చూసి చూసి వేసుకోండి. ఇప్పుడైతే ఇప్పుడు కొంచెం మనం వేసే సాల్ట్ ఏంటంటే ముక్కలు కన్నిటికి పడుతుంది, కొంచెం చూసి వేసుకోండి. మరీ ఎక్కువైతే తినడానికి కానీ అంత మంచిగా అనిపించదు కదా, ఇలా అన్నమాట. సో ఇది కొంచెం ప్లేట్ పెట్టేసేసుకొని కొద్దిసేపు మూత పెట్టి మళ్ళీ తీసుకుంటూ అట్లా చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగంటు పోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కలుపుతూ ఉండండి. ఇక్కడ చూసారా ఆ వాటరే ఎలా వచ్చిందండి, వాటర్ వేసినట్లు వచ్చింది. సో ఇందులోకైతే వాటర్ వేస్తే అట్లా ఏమి వేయలేదన్నమాట. సో అలా అప్పుడప్పుడు చూసి కలుపుకుంటూ ఉండాలి. మెయిన్ ఏంటంటే కొంచెం చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోండి. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట చింతపండు అనేది. ఇదైతే కారపొడి అండి, కారపొడి మా ఫామ్లోనే పండు మిర్చి వచ్చి ఉంటే అవే కొట్టించుకున్నాము. కారపొడి, ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి వేసానండి. కొంచెం ఏంటంటే గరం మసాలా కానీ వేసానండి. గరం మసాలా కానీ ఇంట్లో తయారు చేసుకుంది, బయట అయితే ఏం వాడమన్నమాట, అన్ని ఇంట్లోకే. గరం మసాలా కానీ చూసారా ఎంత తక్కువ వేసామంటే, ఎక్కువ స్పైస్ అయితే వద్దండి, పిల్లలు అయితే తినరు నేను ముందే చెప్తున్నాను. అంటే ఇంటి పెద్దవాళ్ళు తినాలి అనుకుంటే కొంచెం ఘాటు యాడ్ చేసు, అంటే కొంచెం కారం కారంగా చేసుకోండి, నో ప్రాబ్లం. యాక్చువల్లీ దీనికి పచ్చిమిర్చి కానీ వేసి చేస్తారంటే, పచ్చిమిర్చి వేసి చేయడం వల్ల ఏంటంటే ఘాటు ఎక్కువ వస్తుంది అనమాట, తినలేరు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఒకసారి ట్రై చేస్తున్నాను ఇంతకుముందు, ఎప్పుడు అది పిల్లలు తినుకుంటుండేటప్పటికి నేను పక్కన పెట్టేసేసాను అనమాట. మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు చేసుకోండి. నేను ఎస్పెషలీ వీళ్ళు పిల్లలు బాగా తింటారు కదా అన్నట్టు ఈ ప్రొసీజర్లో నేను చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు అంతా కలిపేసుకున్నాం కదా, కలిపేసేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుంటే ఇప్పుడు వేసిన కారం అంతా పడుతుంది కదా దానికి, అలా అవుతుంది అనమాట. చింతపండు నేను చెప్పాను కదా ముందే, అది నానబెట్టి పెట్టుకోండి చింతపండుని అనేసి. యాక్చువల్లీ చింతపండుని నానబెట్టి పెట్టుకునేసేసి కొంచెం పేస్ట్ అనేది థిక్గా చేసుకోవాలండి, మరి నీళ్ళ నీళ్ళుగా వద్దు, మరి థిక్గా ఉండేటట్లు చూసుకోవాలి. చూసుకొనేసి ఈ లివర్లోకి మనం చింతపండు రసం అంతే పిండేసేసుకోవాలన్నమాట. ఎందుకు, ఒక నిమ్మకాయ సైజ్ అయితే సరిపోతుందండి, హాఫ్ కేజీ ఉంటుంది ఇది, హాఫ్ కేజీ పైనే ఉంటుంది లివర్ అయితే. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసేసుకొని బాగా థిక్ పేస్ట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఎందుకంటే ఈ పులుపు అందులో ఇంకడం వల్ల ఐరన్ అబ్జర్ప్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి మన బాడీకి అనేది. నేనైతే చింతపండు వేసాను, తర్వాత నిమ్మ
నిమ్మకాయ లాస్ట్లో పిండానండి. సీరియస్లీ చెప్తున్నాను, ఎవరైనా అనిమిక్ రక్తహీనతతో బాధపడే వాళ్ళు మంత్లీ 2 టైమ్స్ ఇలా తిని చూడండి, మంచి రిజల్ట్ అయితే వస్తుంది దీనివల్ల. డెఫినెట్లీ నన్ను నమ్మండి, ఎందుకంటే నేను అన్ని ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నాను. ఇది చేస్తూ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ నాకు 1.5 కేజీ కన్నా తక్కువే లేండి తినడానికి అయిపోయాయి. అంత టేస్టీగా వచ్చిందనమాట ఇదైతే. పిల్లలు కానీ అసలు ఏం వదిలిపెట్టలేదండి, మంచిగా తినేసారు దీన్నైతేను. లాస్ట్ అంతా కారం ఉప్పు అవన్నీ చూసుకొని అడ్జస్ట్ చేసేసుకొనేసి ఒక 5 మినిట్స్ ముందే ఒకవేళ తక్కువ ఏమైనా ఉంటే యాడ్ చేసేసుకోండి, సరిపోతుంది. నేనైతే ఒకసారి వేసాను, నాకు అంతా సెట్ అయిపోయిందనమాట. సో అవి మధ్య మధ్యలో టేస్ట్కి అన్నట్టు నేను సగం తినేసేసాను. ఇంకా మా అత్తయ్య గారు ఉన్నారనమాట దీన్ని చేసేటప్పుడు, నేను చూస్తా ఆమె చూస్తా అన్నట్టు మేము అలా ఎంజాయ్ చేసేసామన్నమాట సండే. ఇది చూసారా, ఆ తిని తీసుకుంటున్నాను మా అత్తయ్య గారే అనమాట, ఆమె ఫస్ట్ టైం ఇలా తింటుంది అని అన్నారు. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఈ రెసిపీతో పాటు నేను బ్లడ్ ఉంటుంది కదా, బ్లడ్ ఫ్రై కానీ చేశానండి, పొటేల్, అదే పొటేల్ బ్లడ్డే, బ్లడ్ని ఫ్రై చేశాను. యాక్చువల్లీ దాని వీడియో అయితే నేను కవర్ చేయలేకపోయాను అనమాట, కొంచెం హడావిడిగా ఉన్నింది సండే. సో అదైతే నేను కవర్ చేయలేకపోయాను. నేను రెసిపీ అయిపోయిన తర్వాత ఫోటో మాత్రం పెడుతున్నాను. సో 1/2 చెక్క నిమ్మరసం మాత్రం పిండేసుకుంటున్నాను, చింతపండు ప్లస్ నిమ్మకాయ రసం 2 అయితే వేశాను. చూసారా అవుట్లుక్ ఎలా వచ్చిందో, చాలా చాలా బాగుంటుంది. ఇది బ్లడ్ అండి, బ్లడ్ ఫ్రై చేశాను అనమాట. ఇది కానీ చాలా మంచిగా వచ్చింది. ఎప్పుడైనా నేను చేస్తే ఈ వీడియో అయితే నేను పెడతాను మీకు డెఫినెట్లీ. ఇది కానీ చాలా బాగుంది అనమాట, మంచిగా ఎంజాయ్ చేసాం.